నమస్కారం, సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోర్తాడ్ మండలం ఎరిగట్ల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలి. కొనసాగుతున్న మండల సాధన కమిటీ రిలే దీక్షలు. సాంఘీభావం తెలిపిన టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలటి అన్నపూర్ణమ్మలు. గురుకుల పాఠశాలలో ఉడకని పప్పు అన్నం పెడుతున్నా దీంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఎంపీపీ వార్డెన్పై ఆగ్రహం. మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు. టీఆర్ఎస్ ప్రభుత్వం బహిరంగంగా ప్రజాస్వామ్యం ఉల్లంఘనలకు పాల్పడుతూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 26-27 ఇందిరా పార్కులో రైతు దీక్ష. తెలంగాణ టీడీపీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ తండ్రి పెద్దకర్మకు హాజరైన పలువురు ప్రముఖులు రాజారాం యాదవ్ తండ్రి భూమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి గద్దె నెక్కగా మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఎంపీ కవిత గతం తెలుసుకుని మాట్లాడాలని సూచించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షునిగా నందిపేట్ మండల ఎస్సీసెల్ అధ్యక్షునిగా నియామక పత్రాలు అందజేసిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. వ్యక్తిగత మరుగుదొడ్లను సకాలంలో పూర్తి చేయండి, గ్రామ కమిటీలతో సమావేశాలు నిర్వహించండి, ఎంఆర్ఓ రాజేందర్ సూచన. పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటాం, ఎంపీడీఓ లింగయ్య. జాతీయ శాంతి దినోత్సవ సందర్భంగా విద్యా హైస్కూల్లో బ్లూ డే నిర్వహణ. సమాజంలో అందరూ సమానమేనని చాటి చెప్పడాన్నేనని పాఠశాల యాజమాన్యం. మోర్తాడ్ మండలంలోని ఎరిగట్ల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నేడు రీలే దీక్షలు చేస్తున్న వారికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మలు తమ సాంఘీభావాన్ని తెలిపారు. రీలే దీక్షలు చేస్తున్న వారికి సాంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మలు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో సైతం ఎరిగట్ల గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని, ప్రస్తుతం మండల కేంద్రం ఏర్పాటుకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న ఎరిగట్ల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబో రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎరిగట్ల గ్రామస్తులు, మండల సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత 30 రోజులుగా ఎరిగట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు ఆందోళన చేసి అన్యాయాన్ని సరిదిద్ది ఈ ప్రాంత అభివృద్ధి కోసం సహకరించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా స్పందించకపోవడం వల్ల మీరు ఈరోజు ఇక్కడ దీక్ష కూర్చోవాల్సి వచ్చింది, ధర్నా కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ, మీ అభిమాన నాయకురాలు మా అక్క అన్నపూర్ణమ్మ గారికి, సహచర మిత్రుడు వేమ నరేందర్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు నేను రాష్ట్రంలో ఏ ఒక్క మండలం గురించి కూడా మండలం ఇవ్వాలని చెప్పలేదు. తప్పకుండా రేపే ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా, ఎరిగట్ల గ్రామాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే కారులో వచ్చేటప్పుడు అన్నపూర్ణ అక్కని అడిగిన, ఏందక్క పరిస్థితి అని. ఇది 84-85లోనే మండల కేంద్రం కావాల్సింది, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల దీన్ని చేయలేకపోయింది అన్నాడు. తిరిగి మండల కేంద్రాలుగా చేయాలని చెప్పి రోజు రాష్ట్రంలో డిమాండ్ వస్తున్నది. అయితే ఈనాడు ప్రభుత్వం ప్రధానంగా తమ పార్టీకి సంబంధించిన నాయకులు
వ్యక్తుల హామీలను అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల సౌకర్యాల కోసం మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లా కేంద్రాలు కానీ ఈరోజు ఏర్పాటు చేయడం లేదు. వాస్తవంగా ప్రజల సౌకర్యం కోసం చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మీకు అండదండగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా మీరు కొట్లాడండి, మీ హక్కు ఇది, గతంలో మీకు ఇస్తా అని మీకు న్యాయం జరగాల్సింది వాయిదా పడ్డది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి. ఏ విధంగా అయితే జిల్లాలలో జనాభా తామాషను ప్రాతిపదికగా ప్రభుత్వం తీసుకోవడం లేదు, మండలాల విషయంలో కూడా కొంత జనాభా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలు చేస్తున్నామని ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఎర్రగట్ల గ్రామ ప్రజలు 7 గ్రామాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి, గ్రామ పంచాయతీల తీర్మానాలు చేసిండ్రు, నాకు ఆ నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి మీరు ఇచ్చిన గ్రామాల తీర్మానాలను కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి నేను వివిధ సందర్భాలలో చెప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలి. చెయ్యలేదంటే వీళ్ళు ప్రభుత్వానికి చెప్పలేదు అనేదే. ఒకవేళ ప్రభుత్వానికి మీ గ్రామాన్ని మండల కేంద్రం చేయమని చెప్పలేదంటే మీ గ్రామాలకు వచ్చే అర్హత వాళ్ళు కోల్పోయినట్టే. వాళ్ళని తిరిగి మీ గ్రామాలకు రానివ్వకండి. మీ తీర్మానానికి అనుకూలంగా వాళ్ళు లేఖలు ఇవ్వాలి. డి శ్రీనివాస్ గారు లేఖ రాయాలి, పార్లమెంటు సభ్యురాలు కవిత గారు లేఖ రాయాలి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు లేఖ రాయాలి, ప్రశాంత్ రెడ్డి గారు లేఖ రాయాలి. మీ గ్రామాన్ని మండల కేంద్రంగా వీరిని లేఖలు రాయమని ఉండి ముఖ్యమంత్రి ఎట్లా మీ గ్రామాన్ని మండలం చేయడో నేను చూస్తా. మీరు ఎన్నుకున్న ప్రజలు, మీరు ఎన్నుకుంటే వాళ్ళు నాయకులు అయ్యారు, వాళ్ళు మీ కష్టాలలో మీకు తోడు. శుభదినం అని మనం చెప్పుకోవచ్చు. మొన్న నేను 3 డేస్ కింద వచ్చినప్పుడు ఎర్రగట్ల గ్రామస్తులు మండలం కావాలని కోరుకుంటున్నటువంటి మిగతా 7 గ్రామాలు ప్రజలందరూ కలిసి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని వారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడమని చెప్పండి, వారు మాట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఎర్రగట్ల మండలాన్ని ఖచ్చితంగా ప్రకటించే విధంగా చేస్తారని చెప్పేసి మీరు చెప్పండి. ఈరోజు అనుకోకుండా మన నిజామాబాద్ జిల్లాకి ముఖ్యంగా తాళరాంపూర్కి రావడం, మిమ్మల్ని కలుసుకోవడం, రేవంత్ రెడ్డి గారు కూడా అంటూ ఉన్నారు రైతులను కలవడానికి ఎవరున్నా లేకపోయినా ఒక్క రైతు ఉన్నప్పటికీ మనం పోయి మాట్లాడిద్దాం, మనం కలుద్దాం, వారిది సమస్య ఏంటో తెలుసుకుందామని చెప్పేసి వారు చెప్పడం. ప్రభుత్వం ఎన్నో డబ్బులు వెచ్చించి గురుకుల పాఠశాలలు నిర్మించి వసతి గృహాలు ఏర్పాటు చేస్తే ఆ వసతి గృహాలకు కళంకం తెస్తున్నారు కొందరు వార్డెన్లు. ఆర్మూర్ మండలం పిప్రి శివారులోని గురుకుల పాఠశాలలో ఎంపీపీ పోతు నరసయ్య తనిఖీ చేశారు. విద్యార్థులకు సగం ఉడికిన పప్పు అన్నం పెడుతున్న వార్డెన్ పై ఎంపీపీ పోతు నరసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎంపీపీ పోతు నరసయ్య తనిఖీ చేశారు. వార్డెన్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీపీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పడుకునే గది చిత్తాచెదారంతో నిండిపోయింది. ఫిల్టర్ నీటి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన వాటర్ ఫిల్లర్ గత సంవత్సర కాలంగా మూలకు పడవేసినందుకు బూజుతో నిండిపోయింది. వసతి గృహంలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్ సురేష్ స్వీపర్లు లేకుండానే నెలకు 12,000 రూపాయలు కాజేస్తున్నాడని జేసీ రవీందర్ రెడ్డికి ఎంపీపీ పోతు నరసయ్య ఫోనులో ఫిర్యాదు చేశారు. ఎంపీపీ వెంట ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ముత్తన్న, ప్రిన్సిపాల్ తులసీదాస్ తదితరులు ఉన్నారు. అవును సార్, ఇక్కడ ఎవరున్నారు? ఇన్ఛార్జ్ ఎవరు? అక్కడ చైర్మన్ కలెక్టర్ అశోక్ కుమార్ ఉండే ఇట్లా లేకుండా ఫుడ్
చేపలు పెడుతుంది సార్, పిల్లలకు విటమిన్స్ కావాలి. మా దగ్గర చికెన్ పెడతాం. చికెన్ ఏమున్నది పప్పు పెడితే సార్? చికెన్ కంటే ఎక్కువ విటమిన్స్ పప్పులో ఉన్నాయి. గుండె కూడా పంపారు వంకాయ సార్, తిన్న కూడా కడుపు నొప్పి ఉంటుంది. ట్రైనింగ్ అయింది మాకు కూడా, మూడు రోజులు ట్రైనింగ్ పోయాలి. అది కుదిరి పెంచారు, అయితే పెంచింది వాళ్ళు తప్పదు. ఆలోచన అనుకో, నేను రెండు నిమిషాలలోనే కలెక్టర్కి 10 నిమిషాలలో వినిపిస్తాను, క్లియర్ గా చెప్తున్నా. అన్న వేసుకున్నా రైతు పక్క కొంటే ఇంత కొద్దిగా పోతుంది మనకైనా. వాళ్ళు ఏముంది సార్ గ్రావిటీ లేదు మన దగ్గర, అది తిరిగి పారేస్తారు. మీర్రపల్లి స్కూల్లో కూడా పక్క పొట్టు వాడి మన డిఓ గారి. పక్క పైసలు ఇచ్చి కూడా ఇంకా 4 రోజులు పెట్టి ఇద్దరు పెట్టి ఓకే 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 4 రోజులు ఇప్పుడు దీన్ని డివైడ్ చేసే బదులు వాళ్ళు ఇద్దరు పెట్టి 2000 గారికి ఏమైనా చేస్తారు సార్? నంబర్ అది తర్వాత విషయం సార్, రేపటి గురించి అవసరం లేదు. ఈ రోజు మన గ్యారెంటీ ఒకటి ఎస్సీ ఎస్సీలకు ఉందో ఇప్పుడు బీసీలకు లేదు, ఆన్లైన్ లేదు సార్? బీసీలో లేదు, 10 మంది ఉంటే 10 మందికే అమౌంట్ కట్టాలి. సోషల్ వెల్ఫేర్ ఎస్సీ సార్, సోషల్ వెల్ఫేర్ సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాల సార్. ఇంకోటి సార్, దానిలో కుక్కర్కు బన్నీ లేదు, మొత్తం చెమటలు పడంగా అంటుకోవట తింటారు పిల్లల్ని. ఒకటి యూటిలైజ్ అసలు ఇక్కడ టాయిలెట్స్ అసలు లేవు, మొత్తం గ్రాస్ వచ్చింది. ఇప్పటికి 1 ఇయర్ నుంచి పోవడం లేదు, పిల్లలు బయటకు పోతారు బాగా గుర్తొచ్చేట. హాస్టల్ అప్పటికి వాడడం కూడా లేదు. ఇంకోటి తర్వాత సార్, ఇంకోటి దూరం ఏంటంటే వాటర్ సప్లై ఏదైతే తాగే నీరు ఉందో తాగే నీరుని ట్యాంక్ వాటర్ నుంచి డైరెక్ట్ ఇస్తున్నారు. ఫిల్టర్ వాటర్ మనం 1.5 ఇయర్ కింద చూసింటే పూజ ఎక్కింది, 15 రోజుల కింద మిషన్ వచ్చింది అన్నారు సార్. ఇక బెడ్స్ ఉడిసే స్వీపర్స్ సార్, స్వీపర్స్ కరెక్ట్ 1/2 ఇంచ్ చెత్త ఉంది సార్, స్వీపర్స్ లేదట. 12 వెయ్యి రూపాయలు తీసుకుంటారు సార్, కొద్దిగా మీరు ప్రత్యేక దృష్టి పెట్టండి సార్. హంబుల్ రిక్వెస్ట్, నేను స్వచ్ఛ భారత్ మిగతాంతా క్లీన్ చేపిస్తా సార్. థ్యాంక్ యూ సార్. ఆర్మూర్ సార్, ఇది ఇంకా డిగ్రీ కాలేజ్ పక్కనే మనం వచ్చాం సార్. అప్పుడు ఎంపీ మేడం వచ్చింది ఇనాగ్రేషన్, దాని పక్కనే గురుకుల పాఠశాల సార్. 500 మంది ఉంటారు సార్ పిల్లలు. 50 థ్యాంక్ యూ సార్. గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ సంస్థకు చెందినది. ఈరోజు మన సుమారుగా 549 మంది పిల్లలు గల ఈ హాస్టల్లో విద్యాలయంతో పాటు హాస్టల్ ఉంది. ఇందులో పూర్తి స్థాయిలో అధ్యాపకులు అటెండెన్స్లో ఉన్నారు. కానీ ఈరోజు మన తెలంగాణ నినాదంతో వారు ముందుకెళ్తున్నారు కాబట్టి, పేద పిల్లలపై వారు ఆశలు పెట్టుకున్నారు కాబట్టి, మనం కూడా మన గురుతర బాధ్యతగా మన ఎమ్మెల్యే జీవనన్న గారు కూడా మొన్నటికి మొన్ననే హాస్టల్ను పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తానని కూడా చెప్పారు. అందులో భాగంగా మేము ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్కు వెళ్ళడం జరిగింది. అందులో మా సహచర ఎంపీటీసీ ముత్తెన గారు కూడా ఉన్నారు ప్రెస్ మీడియా వారి ఆధ్వర్యంలో. ఈరోజు వెళ్ళినట్టయితే అక్కడ చూస్తుంటే నాణ్యమైన భోజనం లేదు. అక్కడ ఈ ఇన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుందంటే కూడా కేవలంగా అదేదో ఒక రోజు దాటిస్తున్నారు కాబట్టి, ఇక ముందు ఇలాంటి ఉడికి ఉడకని అన్నము బయటకు వెళ్ళాలి. ఒకవేళ బయటకు వెళ్ళినట్టయితే ఏదైనా విష జంతువులు కాటేసినట్టయితే ప్రమాదం ఉంటుంది కాబట్టి, తక్షణమే కలెక్టర్ గారు దీనిపై దృష్టి పెట్టి ప్రత్యేక ఫోకస్తో కొత్త బిల్డింగ్ అవుతుంది కాబట్టి అటు మారుస్తారా,
లేదా ఇలా ఉన్నా కానీ దాన్ని తక్షణమే పిల్లలకు మూత్రశాలలు ఇటు వాటరు ఇటు మెస్సు పూర్తి స్థాయిలో నాణ్యంగా చేస్తారని ఒక్కసారి కలెక్టర్ గారికి సభాముఖంగా నేను నివేదిస్తున్నాను. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో రేపటి నుండి మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడా పోటీల్లో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నట్లు మండల స్థాయి అధికారులు తెలిపారు. మండలంలోని పడకల్ గ్రామంలో రేపటి నుండి మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు పడకల్ గ్రామంలో క్రీడా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. క్రీడల సందర్భంగా నేడు మండల కేంద్రంలో విద్యార్థులకు క్రీడలలో శిక్షణనిచ్చారు. హై స్కూల్ వేల్పూర్లో మండల స్థాయి టోర్నమెంట్స్ పడిగల్లో జరుగుతున్నాయి కాబట్టి వారికి ప్రాక్టీస్ కోసం పిల్లల్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. విద్యతో పాటు ఉన్నత విద్యతో పాటు వారికి కూడా క్రీడా స్ఫూర్తిని కలిగిస్తూ అంటే వాళ్ళ యొక్క నైపుణ్యానికి వెతికి తీయడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఈ టోర్నమెంట్ పెట్టడం చాలా శ్రేయస్కరము. క్రీడలతో చాలా పిల్లలకు మానసిక ఉల్లాసము మరియు వ్యక్తిగతంగా వాళ్లకు ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకా అలాగే క్రీడలతో రాణిస్తుంటారు అటు విద్యలో రాణిస్తూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ మారుమూల ప్రాంతం నుంచి ఏ పెద్ద స్థాయి కోలన్నా కానీ గ్రామీణ ప్రాంతం నుంచి క్రీడలు చాలా దోహదపడతాయని వారి యొక్క శారీరకానికి మానసికానికి చాలా ఈ క్రీడలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మేము కూడా ఇక్కడ కృష్ణవేణి హై స్కూల్ నుంచి ఖోఖో కబడ్డీ వాలీబాల్ అలాగే ఇంకా దీనికి మా ఉపాధ్యాయ బృందము మా మేనేజ్మెంట్ తరఫున పిల్లలకు సహాయశక్తుల వారికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టపగలు బహిరంగంగా ప్రజాస్వామ్యం ఉల్లంఘనలకు పాల్పడుతూ పదవులపై ఆశ కల్పించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 26-27 ఇందిరా పార్కులో రైతు దీక్ష నిర్వహిస్తున్నామని తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బంగారు తెలంగాణకు రాజకీయ పునరీకరణ జరుగుతోందని అందమైన అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. 90 రోజుల్లో పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేల అనర్హత విచారణను పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఆదర్శ రైతులు నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రైతు రుణమాఫీ కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసం ఈ నెల 26-27 తేదీలలో హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా రైతు దీక్ష పడుతున్నట్లు రైతు దీక్షకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఏలటి అన్నపూర్ణమ్మ పోల సుధాకర్ జీవి నరసింహారెడ్డి అంకాపూర్ కిషోర్ రెడ్డి మచ్చర్ల జితేందర్ తదితరులు పాల్గొన్నారు. 1200 మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాటి వరకు 560 మందికి కూడా 10 లక్షల రూపాయలు కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇవ్వలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం రావడం కేసీఆర్ కుటుంబం కోసం, ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసం, ఆంధ్ర వాళ్లను తెలంగాణలో ఉద్యోగాలలో నియమించడానికి ఉపయోగపడ్డది కానీ తెలంగాణలో చనిపోతున్న రైతులకు కానీ ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగ కుటుంబాలకు కానీ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుల కోసం కానీ ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన 2013 భూసేకరణ చట్టానికి సంబంధం లేకుండా ఎక్కడెక్కడైతే భూములు పోతున్నాయో వాళ్ళందరూ కూడా ఈ నెల 26-27 తారీఖు రోజు ఇందిరా పార్కుకు తరలి రావాల్సిందిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి 2 రోజులు నిరసన దీక్ష రైతు దీక్ష పేరు మీద ఇందిరా పార్క్ దగ్గర దీక్ష కూర్చుంటున్నాం కాబట్టి ఈ జిల్లా నుంచి అత్యధికంగా తరలి రావాల్సిందిగా మిత్రులందరికీ రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రశేఖరరావు గారు ఏది చేస్తే గదే రాజ్యాంగం అనే పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఉద్యమం చేస్తే
రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమాలు చేయాలని. ఆయన ఫామ్ హౌస్లో పడుకుంటే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఆయన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే అందరూ వాటిని ఆమోదించాలి. జిల్లాల పునర్విభజన పేరు మీద ప్రజలలో చిచ్చు పెట్టడం, కొత్త మండలాల ఏర్పాటు పేరు మీద ప్రజల్ని విభజించడం అంటే కేసీఆర్ గారికి ఒక హాబీ మారింది, హాబీగా మారింది. గతంలో ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టాడు. భౌగోళిక తెలంగాణ కావాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి, పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆనాడు ఉద్యమాలు చేశారు. కానీ రెండు ప్రాంతాల ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర వాళ్ళు దోసుకోపోతున్నారని 14 సంవత్సరాలు చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్మూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజారాం యాదవ్ తండ్రి భూమన్న ఇటీవలే మృతి చెందారు. నేడు ఆయన స్వగ్రామమైన మోర్తాడ్ మండలంలోని తాళ్ల రాంపూర్లో పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాజారాం తండ్రి భూమన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ నేత రాజారాం యాదవ్ తండ్రి భూమన్న ఇటీవలే మృతి చెందారు. వారి స్వగ్రామం అయిన మోర్తాడ్ మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ప్రజాగాయకుడు గద్దర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజారాం లాంటి వాళ్ళకు, బ్రదర్ లాంటి వాళ్ళు వచ్చారు. మేము మా ఊరు నీళ్లు తీసుకురావాలంటే రోజు పోయేది. చాలా మంది అన్నారు, అరే ఏంది అని అమ్మ, నువ్వు ప్రోకాడం అంటావు, నీ అమ్మ కాంగ్రెస్ వల్ల సుట్టు తిరుగుతున్నావు. అరే నీళ్లకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఏముంది రాబాయి, మా ఉత్తి తీసుకొద్దాం. అది ఇప్పుడు నిండుతున్నాయి చెరువులు వస్తున్నప్పుడు. అంటే 3,500-4 కోట్లు తీసుకొచ్చిన, అంటే గది ఆర్గనైజేషన్ 4 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే మా వాళ్ళు 50-20 లక్షలు ఇచ్చేసి దానికి స్విచ్ వచ్చారు మా టీఆర్ఎస్ పార్టీ కట్టి ఉండాలి. ప్రభుత్వం వచ్చింది 4 కోట్లు 10,000 ఇట్టేసి పొత్తు ఊడినట్టు మావాడు 50 లక్షలు ఇచ్చాడు. అట్లేం లేదు, ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయి. సో అందు నుంచి భూమన్నా కోరులేని జీవాలకు జీవం పోసినవో భూమనమా భూమన్న భూమనమా భూమన్న ప్రజల కొరకు పోరాడే వీరులకు పాలు దాపినావురో భూమనమా భూమన్న భూమనమా భూమన్న పల్లె పల్లె ఊరు తిరిగి పస్తులు వన్న నీ బిడ్డలకు అక్షరాలు నేర్పినవు భూమనమా భూమన్న భూమనమా భూమన్న నువ్వు పుట్టిన జిల్లకు నువ్వు పెరిగిన ఊరుకు పేరు తెచ్చిన ఊరో భూమనమా భూమన్న జోహార్ బోనకు జోహార్. చేతులు చాపండి. మొత్తమే మారాలి విప్లవ నక్సలైట్ గద్దలు చెప్పినట్టు, అంటే ఆ భూమిని అంతా జప్తు చేసుకోండి వాళ్ళు. సో ఈ 3 దశలలో ఉండే ప్రవృత్తుల్లో ప్రతి తెలంగాణకు నాకు వస్తున్నప్పుడు అందరూ అన్న పొడుస్తున్న పొద్దని పోయామని నేను తెలిపోయి ఏడిపోయిన అదే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాదమా పొయ్యిల పడుకున్నావా అని అంటున్నాడు. అది ప్రశ్నిస్తాడు. నేను రాజారాం జస్ట్ ఏ రాజకీయాలు తెలంగాణకు కావలసినటువంటి మోడల్ ఎవరు. తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వాలపై అవకలు చవకలు పేలి ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిన కేసీఆర్పై భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నేడు మోర్తాడ్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని
జాతీయ నేత అమిత్ షా మాట్లాడినందుకు ఎంపీ కవిత బీజేపీ నాయకులపై విమర్శలు చేసిందని అన్నారు. గత ప్రభుత్వాలపై తెలంగాణ విమోచన దినం అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని మాట్లాడిన సీఎం కేసీఆర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చాడని ఆయన మండిపడ్డారు. ఎంపీ కవిత గతం గురించి తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రుయ్యాడి రాజేశ్వర్, డమాంకర్ శ్రీనివాస్, నూతుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది అనేటువంటి అచ్చంచల విశ్వాసం, ఉక్కు మనిషి ప్రధానమంత్రి నేతృత్వంలో వాళ్లకు కుక్క కాటుకు చెప్పు దెబ్బల జవాబు ఉంటుంది అనేటువంటిది. ఇకపోతే మొన్న జరిగినటువంటి బహిరంగ సభ సెప్టెంబర్ 17 నైజాం రజాకార్ల నుంచి విముక్తి పొందినటువంటి విమోచన దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం, తెలంగాణ గడ్డకు సంబంధించినటువంటి ప్రజలకు వాస్తవమైనటువంటి స్వతంత్రం వచ్చినటువంటి రోజు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షులు అమిత్ షా గారు మరి మాట్లాడిన దాని మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు, మరి పార్లమెంటు సభ్యురాలు, భారతీయ జనతా పార్టీ నేతల మతి నేతలకు మతి మరపా అని మాట్లాడతా ఉన్నారు. కవిత ఎంపీఆర్ని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. 1998 నుంచి స్వతంత్రం ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం విమోచన పొందినటువంటి 50 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి విషయంలో ఈ నియోజకవర్గ ఎంపీకి మతి మార్పు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షునిగా జన్నపల్లి గంగాధర్ను, నందిపేట్ మండల ఎస్సీసెల్ అధ్యక్షునిగా జీవన్లను నియమిస్తూ నేడు ఆర్మూర్ పట్టణంలోని రోడ్ల భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ రెడ్డిని పూలమాల శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జన్నెపల్లి గంగాధర్, నందిపేట్ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు జీవన్లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమకు పదవులు ఇచ్చినందుకు వారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇట్టన్ జీవన్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీసీ భోజన్న, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు గంగామోహన్ చక్రం, కార్యదర్శి నర్వే నవీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్లతో పాటు ఆర్మూర్, నందిపేట్ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. IHHL మరుగుదొడ్లను సకాలంలో పూర్తి చేయాలని, లేదంటే చర్యలకు సిద్ధంగా ఉండాలని MRO MPDOలు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల పథకం ఆర్మూర్ మండలంలో నత్తనడకన సాగుతోంది. బహిరంగ మల విసర్జనకు వెళ్లకుండా మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ఒక్కొక్క మరుగుదొడ్డికి 12,000 రూపాయలను మంజూరు చేసింది. ఈ పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి. కానీ ప్రజల్లో అవగాహన లేక ఈ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. దీనిపై జిల్లా కలెక్టర్ యోగితా రాణా సమీక్షను నిర్వహించిన సందర్భంలో మండల పరిషత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చి మండల కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సకాలంలో పనులు పూర్తి చేయాలని, లేదంటే చర్యలు తప్పవని సూచించారు. క్లస్టర్ లెవెల్లో నోడల్ అధికారులు, గ్రామాల్లో సర్పంచ్, కార్యదర్శి, VRO, అంగన్వాడీ, ఆశా వర్కర్లు గ్రామ కమిటీ సమావేశాలు నిర్వహించాలని,
మరుగుదొడ్లపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఈఓ రాజగంగారాం, ఈఓపిఆర్డి దామోదర్, ఐకేపీ ఏపీఎం రవీందర్ రెడ్డి, ఉపాధి హామీ ఏపీఓ అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యా హైస్కూల్లో బ్లూ డేను ఘనంగా నిర్వహించారు. సమాజంలో మనుషులంతా సమానమేనని చాటి చెప్పడానికే బ్లూ డేను నిర్వహిస్తున్నామని విద్యా హైస్కూల్ డైరెక్టర్లు గోపీకృష్ణ, ప్రవీణ్ పవార్లు అన్నారు. ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్లోని విద్యా హైస్కూల్ బ్లూ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా హైస్కూల్ డైరెక్టర్లు గోపీకృష్ణ, ప్రవీణ్ పవార్లు మాట్లాడుతూ కిండర్ గార్డెన్ విద్యార్థులకు రంగులపై అవగాహన కల్పించడం, ఒకే రంగు దుస్తుల ద్వారా సమాజంలో మనుషులంతా సమానమేనని చాటి చెప్పడానికే బ్లూడేను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. బ్లూడే సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బ్లూ రంగు డ్రెస్సులతో పాఠశాలను బ్లూగా మార్చేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా బ్లూడేను జరుపుకొని సంబరాలు చేసుకున్నారు. చక్కని డ్రెస్ వేసుకున్న విద్యార్థులకు, అలాగే బ్లూ రంగులో పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రగతి, పాలనా అధికారి సందీప్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మేనేజ్మెంట్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయాలు, అటెండర్లు ప్రతి ఒక్కరు కూడా బ్లూ రంగు, నీలిరంగు దుస్తుల్లో రావడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, తద్వారా ఈ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్కు, ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్కు కలర్స్ పైన అవగాహన పెంపొందించడం, తద్వారా మా ఒకటే కలర్ దుస్తుల ద్వారా సమాజంలో అందరూ కూడా సమానమే అనేటువంటి విధానాన్ని వాళ్ళకు నేర్పడానికి ఈ యొక్క బ్లూ డేను ఆర్మూర్లో కేవలం విద్యా హైస్కూల్లో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా మా ఈ విద్యా హైస్కూల్లో బ్లూ డేను ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా యొక్క ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరున్నా కూడా మా ఈ విద్యా హైస్కూల్ మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే ఈ బ్లూ డే కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలలో ప్రతి ఒక్క దేశంలో కూడా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో కళ నిర్వహించడం జరుగుతుంది. ఆ కల్చర్ మన దిక్కు రావాలని చెప్పి మళ్ళీ పిల్లలు కలర్ అవేర్నెస్ పెరుగుతూ మానవులంతా ఒక్కడే, ఎక్కడ కూడా తేడా లేదు అన్న ఉద్దేశం ఉండాలని చెప్పేసి మనం ఈరోజు ఈ బ్లూ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నేడు ఎంపీడీఓ రాజ్వీర్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులకు హరితహారం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరతాగతిన హరితహారం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎంపీడీఓ రాజ్వీర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజ్వీర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. గ్రామ కార్యదర్శులు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే నిర్వహించి మరుగుదొడ్లను ప్రతి ఇంట్లో నిర్మించుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే మరుగుదొడ్లు నిర్మించిన వారి వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదిక ద్వారా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సోమేశ్వర్, వ్యవసాయ అధికారి శ్రీహరి, ఎంఈఓ లింగమూర్తి, ఏపీఎం రఘురాం, ఏపీఓ ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. బాలింతలు అంగన్వాడీ కేంద్రంలోనే భోజనం చేయాలని, గర్భవతులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పు చేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ సూచించారు. ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్ కాలనీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, పేద ప్రజల పిల్లలు పౌష్టికాహారం తినాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. పౌష్టికాహారం తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా తయారవుతారని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అంగన్వాడీ కేంద్రాలలోనే భోజనం చేయాలన్నారు. గర్భవతులు ప్రైవేట్ ఆసుపత్రిలో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు చేయించుకోవాలని ఆమె సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అధిక సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాందేశ్ సంగీత, సూపర్వైజర్ సుమతి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మనకు ఎప్పుడు కూడా మనము చూడలేదు, వినలేదు అలాంటి ఇది. ఈరోజు మనకు గవర్నమెంట్ మన తల్లులందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి, మరి అదేవిధంగా పుట్టబోయే బాబు కూడా ఆరోగ్యవంతంగా పుట్టాలి. మన జాతికి, మన వంశానికి, అదేవిధంగా మన భారతదేశానికి ఒక మంచి పౌరుణ్ణి పుట్టించాలన్న ఉద్దేశంతోని మరి దీనికి ఫస్ట్ మనం ఏం చేస్తే బాగుంటుంది అని గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ ఉన్న మహిళలకు మనము ఒక పూట పౌష్టిక ఆహారాన్ని వాళ్ళకి కల్పించాలి. డెలివరీ అయ్యేంత లోపల మీకు ఎలాంటిదన్న ప్రాబ్లం అవుతుందా, రక్తం తక్కువైతుందా, లేకుంటే సీజరింగ్ అవుతుందా, మీరే ఊహించుకోవచ్చు, చూసుకోవచ్చు. ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో జరుగుతున్న రూరల్ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు మూడవ రోజుకు కొనసాగాయి. విద్యార్థులు ఉత్సాహంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలు ఆడారు. నేటితో ఈ క్రీడలు ముగిశాయి. గత సోమవారం ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో రూరల్ మండల స్థాయి క్రీడా పోటీలను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రీడలు మూడవ రోజు కొనసాగాయి. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ పోటీలలో విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. 50 పీఈడీలతో ఈ క్రీడలు ఎటువంటి సమస్యలు లేకుండా జరుగుతున్నాయి. దీనికి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు సహకరిస్తున్నారు. నేటితో ఈ క్రీడలు ఘనంగా ముగిశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోర్తాడ్ మండలం ఎర్గట్ల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలి. కొనసాగుతున్న మండల సాధన కమిటీ రిలే దీక్షలు. సాంగీభావం తెలిపిన టీటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలటి అన్నపూర్ణమ్మలు. గురుకుల పాఠశాలలో ఉడకని పప్పు అన్నం పెడుతున్నా దీంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఎంపీపీ వార్డెన్పై ఆగ్రహం. మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు. టీఆర్ఎస్ ప్రభుత్వం బహిరంగంగా ప్రజాస్వామ్యం ఉల్లంఘనలకు పాల్పడుతూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 26-27 ఇందిరా పార్కులో రైతు దీక్ష. తెలంగాణ టీడీపీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ తండ్రి పెద్దకర్మకు హాజరైన పలువురు ప్రముఖులు రాజారాం యాదవ్ తండ్రి భూమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి గద్దె నెక్కగా మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఎంపీ కవిత గతం తెలుసుకుని మాట్లాడాలని సూచించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షునిగా నందిపేట్ మండల ఎస్సీసెల్ అధ్యక్షునిగా నియామక పత్రాలు అందజేసిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి.
వ్యక్తిగత మరుగుదొడ్లను సకాలంలో పూర్తి చేయండి. గ్రామ కమిటీలతో సమావేశాలు నిర్వహించండి. ఎంఆర్ఓ రాజేందర్ సూచన. పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటాం. ఎంపీడీఓ లింగయ్య. జాతీయ శాంతి దినోత్సవ సందర్భంగా విద్యా హైస్కూల్లో బ్లూ డే నిర్వహణ. సమాజంలో అందరూ సమానమేనని చాటి చెప్పడాన్నేనని పాఠశాల యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.